पार्टी कोसम पनिचे प्रति कार्यकर्ता को मेलु चेसेला पार्टी अधिनेता जगनमोहन रेड्डी आलोचन चेसारनी इप्पटिके 80% कार्यकर्तलकु पदवुलिच्ची अंदलं एक्किंचारनी ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహపడకుండా పార్టీ తిరిగి అధికారం చేపట్టేలా పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధిష్టానం సూచనలో భాగంగా ప్రజల్లోకి పార్టీని మరింతగా చేరువ చేసేలా ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టనున్న గడప గడపకు వైఎస్ఆర్సీపీ సచివాలయాల సందర్శన కార్యక్రమాలకు సంబంధించి పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే దొరబాబు సమావేశం నిర్వహించారు. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు, వార్డుల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కార్యాచరణపై ఎమ్మెల్యే దొరబాబు చర్చించారు. సలహాలు, సూచనలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా ఆదుకోవడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఎక్కడ వారికి ఏదైతే ఇస్తానన్నారో ఆ పథకాలన్నింటినీ కూడా తోసా తప్పకుండా ఒక మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కానివ్వండి, అలాగే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఒక క్యాలెండర్లో ఫలానా డేట్ అనుకుంటా డేట్కి ఈ రోజు వరకు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి విధానం మనం మరవలేనటువంటిది. ఇందులో మీ అందరికీ కూడా మనందరికీ కూడా కార్యకర్తల్లో చాలా మందికి ఈ రోజున ఇంతమంది మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే అందరినీ కూడా చాలా వరకు 70-80% వరకు చాలా వరకు వీడు పనుల్లో కౌన్సిలర్లుగా కానీ దేవస్థానాలు కానీ రకరకాలుగా వారు ఉండే పరిస్థితులను బట్టి ఇప్పటి వరకే మనం ముందుకి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసా మన మీటింగ్ లో కల్పించడం జరిగింది. మా అందరికీ కూడా మీరు అటువంటి వారిని అందరినీ గుర్తించండి, వారికి ఏ రక్షణ ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వారందరినీ కూడా వారిని కూడా దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా మీరు అండగా ఉండండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది.